Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది అంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు, పరలోకమును విడచి దిగి వచ్చి నావు భువికి స్తుతులు పాడినా. యేసు నీ రుణము తీరునా, మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది అంతమైన వాడవు, మనవు నిరూపమెత్తావు, పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి, ఎంతగా స్తుతులు పాడినా పాడినా.
చేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అతి అంతమైన వాడవు, అడవుని రూపమెత్తావు. నామునకు స్తోత్రములు. ఒకసారి ఆశక్తితో కూడి వచ్చిన అందరికీ మా హృదయపూర్వక వందనాలు. కీర్తన గ్రంథం 58వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. వారు కరిగిపోయిన నత్తవలే ఉందురు. ఇంతకు ఎవరు వారు? 2వ వచనంలో చూద్దాం. మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. ఇక్కడ మనం ఆలోచిస్తే హృదయపూర్వకముగా చెడుతనం జరిగించే ఈ భక్తిహీనులు, వీళ్ళని గురించి 3వ వచనం అంటాడు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు అనే మాట మనం చూస్తాం. అంటే హృదయపూర్వకంగా ఈ భక్తిహీనులు చేసే పని ఏంటంటే చెడుతనం జరిగిస్తున్నారు. హార్ట్ఫుల్గా చెడుతనం జరిగిస్తున్నారు. అయితే వాళ్ళు ఎలా అయిపోతున్నారు? కరిగిపోయిన నత్తవలే అయిపోతున్నారంట వాళ్ళు. ఈ కరిగిపోయిన నత్త, అసలు ఈ నత్త గురించి కాస్త కొన్ని సంగతులు మనం తెలుసుకొని అప్పుడు కరిగిపోయిన నత్త అంటే ఏంటో దాని గురించి కాసేపు మనం ధ్యానం చేసుకుందాం. నత్తలు చూసారా మీరంతా? నత్తలు తెలీదా? తెలుసు, నదుల్లో ఉంటాయి, సముద్రాల రేణు ఉంటాయి. ఇంకా మీకు మాట చెప్పాలంటే సముద్రం రేవులో మనం చూస్తే పెద్ద పెద్ద శంఖాలు కనబడుతూ ఉంటాయి, అవి పెద్ద నత్తలు అన్నమాట. మనకి నదుల పక్కన ఉండేవేమో చిన్న నత్తలు, నేను నదుల్లో నుండి కొట్టుకెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళి పెద్దవి అవుతాయి. ఇల్లమ్మట ఏదో ఒక సీజన్ ఉంటుంది, ఆ సీజన్లో అడుక్కునే వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళు దాన్ని ఊతూ ఉంటారు. అది ఏ సీజన్? సంథింగ్ సంక్రాంతి టైంలో అనుకుంటూ వస్తారు వాళ్ళు. శంఖాలు ఊతూ ఉంటారు. అంటే ఆ శంఖాలు పెద్ద నత్తలు అన్నమాట. మరి పల్లెటూరులో అయితే ఇల్లమ్మట నత్తలో అనుకుంటూ వచ్చి అమ్ముతూ ఉంటారు నత్తల్ని. సరే, ఏదేమైనా ఈ నత్తల గురించి కాసేపు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈ నత్తలకి భక్తిహీనులకి చాలా దగ్గర సంబంధం ఉంది. అలాంటివేవి మనలో లేకుండా ఉండటానికి ఈ రోజున వాక్యపు వెలుగులో నుండి అమ్మో ఇలాంటి ప్రవర్తన మాలో ఉండకూడదని మనం కాసేపు మనం సరి చేసుకోవడానికి ఈ లేఖనాన్ని మనం పరిశీలిద్దాం. మొదట నత్తలకు ఉన్న మైనస్ ఏంటంటే ఇవి పగలు చూడలేవు, రాత్రులే తిరుగుతూ ఉంటాయి. పగలు కనపడవి, రాత్రులు తిరుగుతూ ఉంటాయి. రాత్రులు తిరిగే వాళ్ళు కూడా కొంతమంది కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని ఏమని పిలుస్తాం మనం? దొంగోళ్ళు, చెడిపోయిన వాళ్ళు. చెడు పనులు చేసేవాళ్ళంతా పగలంతా పడుకుంటారు, రాత్రులంతా తిరుగుతూ ఉంటారు. వీళ్ళు పగలు కనపడరు, రాత్రులు తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఎవరు? చెడు పనులు చేసేవాళ్ళంతా. తెసలోనికలకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 5-6 వచనాలు మనం పరిశీలిస్తే మనం అసలు ఎవరు, మనం ఏ సంబంధం అనేది అక్కడ కొంచెం క్లారిటీగా ఇచ్చాడు. చూడండి 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. చూడండి, మనందరం ఏ సంబంధులు? పగటి సంబంధులం, వెలుగు సంబంధులం. మనం ఏ సంబంధం కాదు? చీకటి సంబంధులం కాదు, రాత్రులం కాదు. మనమంతా పగటి సంబంధులం. పగటి సంబంధులం కాబట్టి మనం ఎలా ఉండాలి? రొమీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 12వ వచనంలో అక్కడ ఏమంటాడు ఒక చక్కని మాట చూద్దాం. 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుగ్ధోపకరణములను ధరించుకుందము. రాత్రి చాలా గడిచింది, పగలు చాలా సమీపంగా ఉంది, కనుక మనం ఏం చేయాలంటే పగటి సంబంధం వల్లే మనం ఏం చేయాలంటే రాత్రికి సంబంధమైన క్రియలన్నీ వదిలేయాలి. ఒకేలామైనా ఉన్నా సరే వాటన్నిటిని వదిలేసి పగటి సంబంధుల వలె మర్యాదగా మనం నడుచుకుందాం. ఏంటంటే ఆ అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుగ్ధోపకరణాలను ధరించుకుందాం. అంటూ కింద అంటాడు ఏంటో ఆ రాత్రి సంబంధులు చేసే పని, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైన, కామ విలాసమైన, పూకిరి చేష్టలైన, కలహాలైన, మత్సరాలైన, ఇవన్నీ వద్దు, వదిలేసుకోండి. వాటన్నిటిని వదిలేసుకొని పగటి వారం, పగటి సంబంధులు ఎలాగైతే నడుచుకుంటారో అలా మర్యాదగా నడుచుకుందాము. ప్రైజ్ ద లార్డ్. రాత్రి సంబంధులు చేసే పని ఏంటి అక్కడ అంటున్నాడు? అల్లరితో కూడిన ఆట. సినిమాలు చూడకూడదా పాస్టర్ గారు?
సినిమాల్లో ఏముంది, బైబిల్లో సినిమాలు చూడకూడదని అక్కర్లేదు. ఎందుకంటే ఆ రోజు సినిమా అనే మాట లేదు అక్కడ. సినిమా అనే మాట 19th century వచ్చింది. అయితే ఈ సినిమాను చూడకూడదు అనే దానికి ఇక్కడ ఈ మాట మనం చూస్తాం. అల్లరితో కూడిన ఆటలు ఉంటాయి, అల్లరితో కూడిన పాటలు ఉంటాయి. అందులో అల్లరితో కూడిన ఆట పాట ఇదిగో అలాంటిది ఉండకూడదు. అల్లరితో కూడిన ఆట పాట ఉండకూడదు. మత్తైనా ఉండకూడదు. మత్త అంటే మీకు తెలుసు కామ విలాసాలు, అది అంటే మీకు తెలుసు పూకిరి చేష్టలు, అది మీకు తెలుసు. ఇంకేంటి, కలహాలు, ఒకరితో పోట్లాడుకోవడం, మత్సరం, ఒకడు బాగుపడితే తట్టుకోలేని తత్వం, మత్సరం, ఇలాంటివన్నీ వదిలేసేయండి. ఇదన్నీ చీకటి సంబంధాలు చేసే పని, నత్తలాంటి వాళ్ళు చేసే పని. కాబట్టి అవన్నీ వదిలేసేయండి. పగటి సంబంధుల వలె మర్యాదగా నడుచుకుందాం. ఎందుకంటే మనం ఏ పరలోకానికి వెళ్ళాలని మనం ఎదురు చూస్తున్నామో ఆ మంచి రోజులు దగ్గర పడి కాబట్టి ఇట్టాంటి పనులన్నీ మనం వదిలేసుకొని పగటి సంబంధుల వలె నడుచుకుందాం. చప్పట్లు కొట్టోసారి దేవదేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండో మాట, ఈ నత్తలో ఉన్న రెండో లక్షణం ఏంటంటే నత్తకు వినపడదంట. అసలు నత్తకు వినపడదు. అరే మరి ఎట్లా అంటే, అందుకే దాక్కుండదు అది, నత్తకు వినపడదు. ఈ మాట మనం పరిశీలిస్తే బైబిల్ గ్రంథంలో మీకు సంఘాల గురించి, 7 సంఘాల గురించి నేను వర్తమానం 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం, 3వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు దేవుడిచ్చిన ఆ 7 వర్తమానాలను మీకు అందించినప్పుడు కామన్ డైలాగ్, 7 సంఘాలకు దేవుడిచ్చిన కామన్ డైలాగ్ ఏంటి, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినునుగాక. అంటే చెవి గలవాడు దేవుడు చెబుతుంటే వినాలి. దేవుని మాటలు వినే చెవి మనకు కావాలి. ఏ చెవి కావాలి? లోక సంబంధమైన మాటలు వినే చెవి కాదు, దేవుని మాటలు వినే చెవి మనకు కావాలి. దేవుని మాటలు విని అర్థం చేసుకొని ఆ ప్రకారం జీవించే చెవి మనకి కావాలి. ఒకసారి అంటే అరే వినరా అంటారు చూడండి, వీడికి ఎంత చెప్పినా వినండి. అంటే వినే చెవిలే చాలామందికి, మనం వింటే బాగుపడతాం. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే అక్కడ అంటాడు, నీవు నా మాట ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఏమంటే దేవునికి మన మీద ఉన్న కోరిక ఏంటో చెప్పన, మనం ఆయన మాటలు ఆలకించాలని, ఆయన ఆజ్ఞలు ఆలకించాలని ఎంతో కోరిక అంట. ఎవరి గురించి? మన గురించి. ఆయన ఆజ్ఞలు ఆలకించాలని ఎంతో కోరిక. ఆలకిస్తే ఎవరికి మేలు? మనకే మేలు. అక్కడ అంటాడు, నీవు ఆలకించిన ఎడల నీ క్షేమం నదిలాగా ఉంటుంది. అంటే నదీ ప్రవాహం ఎలాగ ప్రవహిస్తుందో వరకలెత్తుతూ క్షేమం అలా ప్రవహించుకుంటూ నీ మీదకి వస్తుంది, నీ ఇంటి మీదకి వస్తుంది. ఎప్పుడు క్షేమంగా ఉంటావు, ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా ఉంటావు. నదీ ప్రవాహం లాగా క్షేమం ఉంటుంది. అంత మాత్రమే కదా ఆశీర్వాదం ఎలా ఉండో చెప్పనా, సముద్ర తరంగాల వలే నీ నీతి సముద్ర తరంగాల వలే ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. అంటే సముద్ర తరంగాలు ఎలాగైతే ఇక అయిపోవడం అనేది ఉండదు, ఎప్పుడు వస్తుంది, దీనికన్నా పెద్ద అల ఇంకోటి వస్తుంది, దాని తర్వాత ఇంకో పెద్ద అల వస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి అయిపోవడం అనేది సముద్ర అలలకు ఎలా ఉండదు, నీ ఆశీర్వాదానికి అయిపోవడం అనేది ఒకదాన్ని మించిన ఇంకొకటి, ఒకదాన్ని మించింది ఇంకొకటి. కృప వెంబడి కృపను పొందుతూ మనం అభివృద్ధి పొందుతూ ఉంటాం. హల్లెలూయా. ఏం చేస్తే, దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిస్తే. ఎవండి, మనం దేవుని మాటలు ఆలకించే చెవి మనకు ఉందనుకోండి, అప్పుడు మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుడు, మనం దేవుని మాటలు ఆలకించకపోతే మన ప్రార్థన దేవుడు. మీ అందరి ప్రార్థన దేవుడు ఆలకించాలని ఉందా మీకు? అయితే మనం ముందేం చేయాలి? ఆయన మాట వినకపోతే దేవుడు మన ప్రార్థన వినడా? అక్షరాల విన్నంటున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 24వ వచనం కానీ మీరు చదువుకోండి, 25, 26, 27, 28 ఆ వచనాలు మీరు చదివితే, నేను నీకు చెప్పగా నువ్వు నా మాట వినలేదు, నేను నీకు ఆజ్ఞాపించినప్పుడు ఆజ్ఞలు లెక్క చేయలేదు, అసలు తుడసేసావు. కాబట్టి నీకు కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఉప్పెన వచ్చినట్టు, సుడిగాలు వచ్చినట్లు, అపాయం నీ మీదకి వచ్చినప్పుడు, అప్పుడు నిన్ను చూసి నేను నవ్వుతాను, నిన్ను చూసి అప్పుడు అపహాస్యం చేస్తాను. ఎందుకంటే నేను చెప్తే నువ్వు వినలేదుగా, నా మాట నువ్వు చెవి పెట్టలేదుగా. అందుకే నీకు కష్టం వచ్చినప్పుడు అప్పుడు నువ్వు బాగా ప్రార్థన చేస్తావు, అప్పుడు నువ్వు బాగా కన్నీరు కాస్తావు, అయినా నేను వినను, నేను చూడను అంటున్నాడు. అమ్మో, దేవుడు అంత ఖండితంగా మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు మన ప్రార్థన వినాలంటే ఆయన మాట్లాడేటప్పుడు వినే చెవి మనకి ఉండాలండి. మనం ఎంత శ్రద్ధగా దేవుని మాటలు వింటామో అంత శ్రద్ధగా మన ప్రార్థన దేవుడు. హల్లెలూయా. ఆయన ధర్మశాస్త్రం వినటానికి చెవి పెట్టని వాని ప్రార్థన యెహోవాకు హేయం అనే మాట మనం చూస్తామండి సామెతల గ్రంథంలో. సామెతల గ్రంథంలో ఎవరైనా దాన్ని తీస్తే ఒకసారి చూడండి, నాకు హెల్ప్ చేయండి. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన యెహోవాకు హేయము,
చూడండి చూడండి, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం వినపడకుండా చెవి తొలగించేసుకుంటే నీ ప్రార్థన ఆయన హేయం అంటాడు. చీ, అలాంటి ప్రార్థన నేను విన్నంటాడు. కనుక మన ప్రార్థన దేవుడు వినాలంటే మనం ఏం వినాలి? దేవుని వాక్యాన్ని వినాలి. ఇదిగో దీనికి వినపడదు, చెవి లేదు దానికి, చెవి లేదు. ఈరోజు నత్తలాగా మనం ఉండకూడదు. మొదటి నత్త చేసే పని ఏంటి? రాత్రులే తిరిగిద్ది, అది పగలు జరగదు. ఆ నత్తకున్న రెండో లక్షణం ఏంటి? చెవి లేదు దానికి. నత్తకుండే మూడో లక్షణం ఏంటో చూస్తాను. అది సరిగ్గా చూడలేదు, అది పగలంటే చూడలేదు అది, ఎందుకంటే ఆ వెలుతురు చూడలేదు, అది చూడలేని కన్ను దానికి. ఈ రోజున బైబిల్ గ్రంథంలో దావీదు అన్న ఒక మాట మీకు గుర్తు చేస్తాను. నూట 19వ కీర్తనలో 37వ వచనంలో అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి తండ్రి. 18వ వచనంలో అంటాడు, 119లో, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు నా కన్నులు తెరవు. అంటే నేను ఏం చూడటానికి కన్నులు తెరవమంటున్నాడు? ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలని ఉందయ్యా, దానికోసం నా కన్నులు తెరివయ్యా. నేను దేన్ని చూడకూడదు? వ్యర్థమైన వాటిని చూడకూడదయ్యా, వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి. ఈ రోజున వ్యర్థమైన వాటినే ఎక్కువ చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని కానీ దేవుని వాక్యములు ఉన్న ఆ అమూల్యమైన గొప్పతనాన్ని కానీ చూచే కన్నులు మనకి కరువైపోయినాయి. చూడలేని కన్నులు, చూడలేని కన్నులు, దేవుని దర్శనం చూడలేని కన్నులు. అబ్రహాము గురించి మనం పరిశీలిస్తే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వీళ్ళంతా ఆస్తిపరులయ్యుండి బాగా ఆసాములయ్యుండి ఒక పక్క ఇల్లు కట్టలేదండి, వాళ్ళు గుడారాల్లోనే నివసించారండి. ఏంటర్రా ఇంత ఆస్తి ఉంది మీకు, ఇన్ని ఎకరాలు 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 పొలాలు ఉన్నాయి, 100 ఎకరాల పొలాలు, చేతి నుండా కేజీలు కేజీలు టన్నులు టన్నులు బంగారం ఉంది, ఎందుకర్రా మీరు ఒక ఇల్లు కూడా కట్టలేదంటే, ఇక్కడ ఎందుకయ్యా మాకు యదవిల్లు? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడే ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణంలో ఆయన నా కోసం కడుతున్నాడని ఆ రోజుల్లోనే ఆ పట్టణం కొరకు ఎదురు చూచాడంట అబ్రహాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆ వాగ్దానానికి వారసులైన వాళ్ళంతా. మీరు ఈ మాటలు చదువుకోవాలంటే హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే అక్కడ 8వ వచనం కానివ్వండి ఈ మాట మనం చూడొచ్చండి. ఒకసారి మనం పరిశీలిస్తే ఈయన చూచింది ఆ రోజే పరలోకం కోసం ఎదురు చూచాడండి. ఈరోజు ఇంకెక్కువగా మనం ఎదురు చూడాలి కదా, కనుక చూచే కన్నులు నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేద్దాం. నత్త ఏం చేయలేదు, చూడలేదు అసలు, నత్త వినలేదు. నత్త ఎప్పుడు నడిచేది ఎక్కడ? చీకట్లోనే నడుస్తూ ఉంటుంది, చీకట్లోనే ఉంటుంది, అది చీకట్లోనే బయటకు వస్తూ ఉంటుంది. ఇవన్నీ పాపులకి భక్తిహీనులకు సాదృశ్యం అండి. ఇక నత్తకున్న మరొక లక్షణం ఏంటంటే, 4వ లక్షణం, ఎప్పుడు వంకర నడకేది. ఎప్పుడన్నా నత్త నడక చూశారు? ఎప్పుడు వంకర నడకే, కరెక్ట్గా నడవదు, అది కరెక్ట్గా నడవదు. బైబుల్ పట్టుకుని గుడికొచ్చే వాళ్ళంతా మన ప్రవర్తన కరెక్ట్గా ఉండాలండి. 5వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదలుచుని అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. గుడికొచ్చే వాళ్ళందరి ప్రవర్తన, మనం బైబిల్ చదువుతాం కానీ గుడికొచ్చే వాళ్ళందరి జీవితాలను చదువుతున్నారు జనం. మనం బైబిల్ పట్టుకొని చదువుతున్నాం కానీ మన జీవితాలను చదువుతున్నారు వాళ్ళు. మనం కరెక్ట్గా లేవనుకోండి, ఈ బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా ఇంతే. చూడండి బైబిల్ గ్రంథంలో ఆయన అంటాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది. అన్యజనులు దేవుణ్ణి దూషిస్తున్నారు మనల్ని బట్టి. కనుక బైబిల్ పట్టుకొని వచ్చే వాళ్ళంతా మన ప్రవర్తన జాగ్రత్తగా కరెక్ట్గా ఉండేటట్టుగా మనం చూసుకోవాలండి. పరమగీత గ్రంథంలో సంఘాన్ని వర్ణిస్తూ 7వ అధ్యాయంలో 7వ వచనం అంటాడు, నీవు తాళవృక్షం అంత తిన్నని దానవు అంటాడు. ఏమంటే తాళవృక్షం అంటే తాడి చెట్టు. తాడి చెట్టు ఎలా వెళ్ళిద్ది అని పైకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అది తాళవృక్షం ఎంత తిన్నగెళ్ళిపోతుందో సంఘం కూడా అంత తిన్నగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ప్రవర్తన తిన్నగా ఉందా, వంకర టెంకర్లాగా ఉందా? ఎప్పుడు వంకర టెంకర్లే. ఇదిగో దీని జీవితం అలాంటిది, భక్తిహీనులు కరెక్ట్గా నత్తతో పోల్చాడండి. ఇంక ఈ నత్తలో ఉన్న మరొక చెడు లక్షణం ఏంటంటే, చురుకుతనమే ఉండదండి నత్తకి. ఎప్పుడు బద్ధకమే, నేను నత్తకి అండి, ఎప్పుడు బద్ధకమే, ఎప్పుడు బద్ధకమే. సో ఆ నడక కూడా ఎట్లా ఉంటుంది అంటే, నడుద్దామా వద్దా, లోన ఉంటుంది, ఊరిని బయటకు వస్తుంది, 2 అడుగులు మళ్ళీ లోనకి వెళ్ళిపోతుంది. నువ్వు చూసారా, మళ్ళీ 2 అడుగులు మళ్ళీ బయటకు వస్తుంది, రాక బయటకు వస్తుంది, వచ్చి 2 అడుగులు మళ్ళీ లోనకి వెళ్ళిపోతుంది. ఎంత బదకసురాలో. నిర్గమకాండంలో 1వ అధ్యాయంలో 19వ వచనంలో హెబ్రీ స్త్రీలు వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు, వారు చురుకైన వారు అంటారు. హెబ్రీ స్త్రీలు ఎలాంటి వాళ్ళు? మనం చురుగ్గా ఉండాలి, చురుకైన వారిగా. గుడికి వచ్చే విషయంలో కానీ, సన్నిధిలో కార్యక్రమాల్లో పాల్గొనే విషయంలో కానీ, పరిచయం చేసే విషయంలో కానీ మనం చురుగ్గా ఉండాలి. ఏమండి, సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, 6వ అధ్యాయంలో 6వ వచనం అంటాడు, సోమరి చేమల దగ్గరికి వెళ్ళు, వాటి నడత చూసి కాస్త నేర్చుకో. వాటికి న్యాయాధిపతి లేడు, నాయకుడు లేడు, అయినా ఎంత క్రమంగా ఉన్నాయి.
ఎంత పర్ఫెక్ట్ ఉంది, వాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకో. వేడి దగ్గరికి వెళ్ళి సీమ, మనం మన సైజుకి ఎన్ని సీమలు కావాలి తెలుసా? కొన్ని కోట్ల సీమలు కావాలి మన సైజుకి. అంత బుడ్డిది సీమ, ఇంత ఉంటుంది సీమ. కానీ ఆ సీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడండి బైబుల్. ఆ సీమ ఏంటి చెప్పిన, వాటికి న్యాయాధిపతి లేడు, వాటికి పెద్దగా ఉండి చెప్పేవాడెవడు లేడు. కానీ అవి ఎంత క్రమంగా వేసవ కాలంలోనే ఆహారం సిద్ధం చేసుకుంటున్నాయండి. ఎందుకో చెప్పిన, రాబోతున్న కాలం అది వర్షాకాలం అని, వర్షాకాలంలో అది అడుగు బయట పెడితే కొట్టుకెళ్ళిపోద్దని ముందే దానికి తెలిసి వేసవకాలంలో స్పీడ్ స్పీడ్గా పగలు రాత్రి తేడా లేకుండా, ఎంత కష్టపడుద్ది అది పగలు రాత్రి తేడా లేకుండా మొత్తం తెచ్చేసి ఆహారం అంతా సిద్ధం చేసేసుకుంటుంది దాని దాని ఆస్థానంలో, లేకపోతే దాని ఇంట్లో. దాని ఇల్లేది మన ఇంట్లోనే మనగవాళ్లే, లేదా మన డబ్బాలే, లేకపోతే మనకి ఎక్కడో దాచిపెడతా ఆ మూలే తీసుకొచ్చేసి అక్కడ దాచిపెట్టేసుకుంటాం మొత్తం దాని సామాగ్రి అంతా. అప్పుడు వర్షాకాలం బయట వర్షాలు పడతా ఉంటుంది, కాలు మీద కాలేసుకొని కూర్చొని తింటా ఉంటుంది అప్పుడు. హల్లెలూయా. దాన్ని చూసి నేర్చుకో అంటున్నాడు, దాన్ని చూసి నేర్చుకో. సోమరి ఎందాక ఇంకా పడుకుంటావు, ఎందాక ఇంకా అటు ఇటు దొరుకుతావు, అసలు లే సోమరి దాన్ని చూసి నేర్చుకో అంటున్నాడు. ఈనాడు ఆ సోమరులందరినీ ప్రభు మాట్లాడుతున్నాడు, హుషారుగా ఉండాలి మనం దేవునిలో, దేవుని పరిచయంలో మనం హుషారుగా ఉండాలి. సరే, ఈ నత్తకున్న చెడు లక్షణం ఏంటంటే అది చురుగ్గా ఉండదు, చాలా బద్దకస్తురాలు. ఇక దీనికి ఉన్న ఇంకో రెండు లక్షణాలు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఈ నత్తకున్న మరొక లక్షణం ఏంటంటే, నత్త ఎప్పుడు సుఖ వలయంలో ఉంటుంది. ఎక్కడ? ఎప్పుడు షెల్లోనే ఉంటుంది. పైన షెల్ ఉంది చూడండి, శంఖం అంటారు దాన్ని, దాంట్లోనే ఉంటుంది ఎప్పుడు. బయటకు వెళ్ళిపోతుంది, మళ్ళీ బయటకు వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఎప్పుడు ఎక్కడ కాపురంలో చెప్పినా, ఇది బయటకు వచ్చేది కూడా ఎక్కడ నుండి వస్తుంది అంటే బండల్లోకి వెళ్ళిపోయి బండ కింద ఉంటుంది, లేకపోతే ఇప్పుడు బురదల్లో, లేకపోతే ఇప్పుడు కుంటల్లో, లేకపోతే ఆ చెట్లు పక్కన, లేకపోతే ఎక్కడో ఆ మూలలో ఎక్కడో దాక్కుని అక్కడ ఉంటుంది. ఉండి ఉండి లేక లేక బయటకు వస్తుంది, వచ్చి అసలు బయటకు కనబడుద్ది అంటే బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతా ఉండదు. ఎప్పుడు లోన్ ఉండటానికే, ఆ సుఖ వలయంలో ఉండటానికి ఇది ప్రయత్నం చేస్తుంది, కానీ బయటికి రావటానికి మాత్రం ఇది ప్రయత్నం చేయదు. ఏమంటే దీని గురించి మనం పరిశీలిస్తే, మనం ఎప్పుడు సుఖ వలయంలో ఉండకూడదు. ఎప్పుడు మనం కాలు బయట పెట్టకుండా, ఎప్పుడు ఒళ్ళు నలగకూడదు, ఒంటికి చెమట పట్టకూడదు కదండి. ఒళ్ళు నలగకూడదు, ఒంటికి చెమట పట్టకూడదు, మనకి సుఖంగా సుఖంగా కొంచెం చెమట పెట్టినా ఏంటమ్మా ఏంటమ్మా కదా. ఎప్పుడు సుఖవాలయం అన్నమాట. కష్టపడటానికి మనం ప్రయత్నం చేయాలి. అబ్రహాము గురించి మనం పరిశీలిస్తే, అబ్రహాముకి మంచి స్థితి ఉందండి. ఆ స్థితి ఉన్న సమయంలో ఇంకా ఆయన ప్రెసిడెంట్ అవ్వబోతున్నాడు ఆ ఊరికి. దేవుడు అతను పిలిచి, నువ్వు ఈ దేశాన్ని వదిలిపెట్టి, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టి నేను చూపించే దేశాన్ని నువ్వు వెళ్ళిపోవాలి, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని అందరిని ఆశీర్వదిస్తాను, భూజనములందరూ నీ సంతానములకు ఆశీర్వదించబడతారు. అయితే నేను చెప్పినట్టు నువ్వు చేయగలవా? దేశాన్ని వదిలిపెట్టేయాలి, తండ్రి ఇంటిని వదిలిపెట్టేయాలి, బంధువులు వదిలిపెట్టేయాలి, కలిగిన సమస్తాన్ని వదిలిపెట్టేయాలి. చేయగలవా అన్నాడు. చేస్తాను ప్రభా అన్నాడు, మొత్తం మూటమూలు సర్దేసుకున్నాడు. దేవుడు అబ్రహాం చెప్పినట్టుగా చేసాను అనే మాట మనం బైబిల్లో చూస్తాం. అన్ని ఆ సుఖ వలయాన్ని వదిలిపెట్టేలేడా? నడిచి 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 కొన్ని సంవత్సరాలు నడిచి ఎడారులో కాపురం పెడితే, ఆ ఎడారులోకి వెళ్ళిన తర్వాత, ఇదేనయ్యా నేను నీకు చూపించే దేశం అంటే, గొప్పడులయ్యా ఇంతకన్నా గొప్ప రాజ్యాన్ని నువ్వు ఇస్తావేమని నేను బయలుదేరితే, ఎడారులో తీసుకొచ్చి పడేసేవేంటి అని బాధపడలేదు. నీవు నాకు ఇచ్చిన మంచి ప్రదేశాన్ని బట్టి నీకు స్తోత్రమని అక్కడే దేవునికి బలిపీఠం కట్టి బలర్పించాడు దేవునికి. హల్లెలూయా. కష్టపడటానికి కూడా, బయటికి వెళ్ళటానికి కూడా ఇష్టపడ్డాడు. మోషే గురించి మనం పరిశీలిస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 11:24 మనం చూస్తూ అంటాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను, అల్పకాల పాపభోగాలు అనుభవించడే కంటే దేవుని ప్రజలతో శ్రమ నింద అనుభవించడమే తనకు మేలు అనుకున్నాడు. నేను చూడండి, ఆ సుఖవాలయాన్ని విధులు పెట్టి వచ్చాడు. ఎంత సుఖంగా బతికాడు చెప్పున మోషే. ఎంత సుఖవంతమైన జీవితం అంటే, ఫరో మనవడిలాగా పెరుగుతున్నాడు. ఇక నెక్స్ట్ ఈయనదేమో రావచ్చేమో, పరిపాలన కూడా ఈయనకే వచ్చేయచ్చేమో. ఎందుకంటే సమర్థుడు, అన్నీ నేర్చేసుకున్నాడు, అన్ని విలు విద్యలు అన్ని చదువులు నేర్చేసుకున్నాడు, మంచి ఫైటర్ ఆయన. ఓసారి ఒకడు ఇజ్రాయేలీని ఒకరిని బాధ పెడుతుంటే, ఒకే ఒక్క పంచ్, ఒక్క గుద్దుగా కింద చచ్చిపోయాడు, అంతే, కింద పడి చచ్చిపోయాడు ఒక్క గుద్దుకి. అంత గొప్ప ఫైటర్ అయినా, అయితే అలాంటి సమర్థ్యముణ్ణి ఇప్పుడు ఆ దేశానికి నెక్స్ట్ ఆయనే అవ్వబోతున్నాడు. అన్ని రకాల సుఖభోగాలు ఉన్నాయి అక్కడ. ఇప్పటికీ ఐగుప్తు దేశం వెళ్తే, ఐగుప్తు దేశంలో అబ్బా 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 ఎంత విలాసవంతమైన దేశం అది, సుఖవంతమైన దేశం అది, సుఖభోగాలన్నీ ఉన్నాయి అక్కడ, అన్ని రకాల సుఖభోగాలు ఉన్నాయి అక్కడ ఐగుప్తు దేశంలో. అంత మాత్రమే కాదు, ధనధాన్యాలు బోళ్ళు అన్నీ ఉన్నాయి. అసలు ఆయన కోరింది అన్నీ తన కాళ్ళ దగ్గరికి వస్తాయి అన్నమాట. ఆ రేంజ్లో ఉన్నాడు. ఆ రేంజ్లో ఉన్నా సరే వాటన్నిటిని విడిచిపెట్టి
క్రీస్తు ప్రజలతో శ్రమలు అనుభవించడానికి సిద్ధపడి వెళ్ళిపోయాడండి. 40 సంవత్సరాల శ్రమను అనుభవించాడు. ఆ తర్వాత దేవుడు ఆయన గొప్ప లీడర్గా దేవుడు ఆయన నియమించి 40 సంవత్సరాలు ఆయన్ని చూస్తూ ఫరో కూడా గజగజలాడిపోయేటట్టు చేశాడండి దేవుడు. హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచిస్తే మోషే విడిచిపెట్టడానికి తెగించాడు. మోషే మాత్రమే ఉంది, పౌలు కూడా అలా తెగించలేదా? పౌలు జీవితాన్ని మనం పరిశీలిస్తే పౌలు గొప్ప ఆస్తిపరుడు, కలెక్టర్ రేంజ్ జాబ్ కలిగినవాడు. ఏసై కోసం ఆ జాబ్ రిజైన్ చేశాడు. తండ్రి లేడు, తండ్రి అంటాడు అరే నువ్వు జాబ్ రిజైన్ చేసి వచ్చావుంటా దేనికోసం అంటే ఇదిగో నేను బైబుల్ పెట్టానని బైబుల్ చూపించాడు. అరే బైబుల్ ఇసిరేస్తావా లేకపోతే ఇంట్లోకి వస్తావా అన్నాడు. నువ్వు బైబుల్ కావాలంటే ఇంట్లోకి రావద్దు అన్నాడు. నాకు ఇంట్లో రాకపోయినా పర్లేదు, నాకు బైబులే కావాలన్నాడు. నా ఆస్తులో చిల్లుగా నీకు ఉండదన్నాడు. ఆస్తులో నాకు ఏం లేకపోయినా పర్లేదు, నా బైబుల్ ఉంటే ఏసై ఉంటే చాలు అనుకొని బైబుల్ పట్టుకొని కట్టుబట్టలో బయటికి వెళ్ళిపోయాడండి. అంతటి ఆస్తుపరుడు, అంత గొప్ప ఉద్యోగి, డేరాలు కుట్టుకుని ఉంటే 10 రూపాయలు వచ్చే రోజుకి ఆ 10 రూపాయలతో తన జీవనాన్ని గడుపుతూ ఉండేవాడు. ఎందుకంటే సుఖవలయం నుండి బయటకు వచ్చారు. అందుకే దేవుడు అంతా ఆశీర్వదించాడు వాళ్ళని. హల్లెలూయా. సుఖవలయంలో అలాగే ఉండిపోవడానికి ఇష్టపడలేదు ఒక నత్తలాగా. ఈరోజు మీరు కూడా నత్తలాగా సుఖవలయంలో ఉండడానికి ఇష్టపడద్దు. కాస్త ప్రభు కోసం మోకరించండి, కన్నీలు కారవండి, ప్రార్థించండి, దేవుని కోసం ప్రయాసపడండి, సుఖవలయంలో ఉండి బయటకు వద్దాం. ప్రైజ్ ద లార్డ్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 గంటల నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగును. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.